తాండూరు పట్టణంలోని ఎంబీటీ ఫంక్షన్ హాల్లో గురువారం తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి మహేందర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని వారు తెలిపారు. నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అలాగే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారములు. ఈరోజు మనమందరము ఇక్కడ ఎంపీటీ హాల్, సమస్యలు ఏమున్నాయి, పార్టీ ఏ విధంగా నడుస్తుంది, మన కొందల ఎట్లా వెళ్ళాలి, రాబోయే ఒక సంవత్సరంలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మన సీఎం గారు ఏదైతే పథకాలు తీసుకున్నారో, మా పిల్లలకు కిట్లు కానీ మరియు పెన్షన్లు కానీ, మిషన్ భగీరథ్ కానీ, మిషన్ కాకతీయ గొర్రెల పంపిణీ కానీ, వేరే కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పార్టీ పరంగా. చౌరస్తా సెలికే చందు మహారాజ్ పార్క్ అంతరా చల్వే మైనార్టీస్ కి రెసిడెన్షియల్ స్కూల్ ప్లాన్స్ చదివితే జిల్గుర్తి పే మైనార్టీస్ కి 14 కరోడ్ స్టేట్ ఆఫ్ ప్రాసెస్ చల్వా రెసిడెన్షియల్ స్కూల్ కి ఆస్తే ఈ 3.5 సంవత్సరాల్లో ఊహించిన రీతిలో వికారాబాద్ జిల్లా కొత్త ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశా. మన మండల పార్టీ అధ్యక్షుల మీద మన రైతు సమన్వయ కమిటీలు వేసుకున్నారు. మండల సమన్వయ కమిటీ నాయకుల మీద కూడా ఉన్నది. ప్రతి నాయకుడు కూడా మన ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు కూడా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి మరి కొన్ని పార్టీలు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందే ఆ నాయకులు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. కానీ మనం అట్లా కాదు, ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసే మన నాయకులు అందరూ కూడా వేదిక ఉన్నటువంటి అందరు కూడా మరి ఏదైతే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా మరి ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి మనం పనిచేసే వాళ్ళం కాము. ప్రజల మధ్యలో ఉండి పనిచేసే వ్యక్తులను కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తారు, ప్రజలందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎలక్షన్ల ముందు వచ్చి 4 మాటలు చెప్పి ఇలా గ్రామాల్లో ఏదో అన్ని అబద్ధాలు చెప్పిపోతుంటారు. ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వెనుకమైనటువంటి తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకోవడం కూడా జరిగింది. రైతులకు మన మరి కొత్త జిల్లాతో పాటు అన్ని మరి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కేవలం పార్లమెంట్కి వస్తారు. నాగేందర్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు 4 నియోజకవర్గాలకు. అదేవిధంగా మన కృష్ణ చూపిస్తున్నది. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా మరి ఇంటింటికి నీళ్ళ అభిషేక కార్యక్రమాలు కూడా 600 కోట్లు మనకు శాంక్షన్ అయినాయి. అదేనైతే మన పాలమూరు రంగారెడ్డి జిల్లా ద్వారా 2,80,000 ఎకరాలకు కూడా రైతులకు నీళ్ళిచ్చే కార్యక్రమం కూడా మరి టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అది కూడా తొందరగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అభివృద్ధిలో కూడా మన తాను నియోజకవర్గ అన్ని రంగాల్లో నడుచుకోవడానికి జిల్లా మంత్రి అవకాశం వచ్చింది. నిధుల విషయంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చినాం. కొత్త కూడా ఇంకా సంవత్సరం నెలలో ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఏదైతే రింగ్ రోడ్ ఉన్నదో అది కూడా టెండర్ అయింది. మొన్నటిదాకా మరి ఈ సంక్రాంతి తర్వాత కూడా మరి బస్సు స్టార్ట్ మన 10 కోట్లు ఇంతకుముందు వస్తే సర్పంచ్ అందరూ కూడా ఎంపీటీసీలు చేస్తున్నారు. మళ్ళీ కూడా 10 కోట్ల 15 కోట్ల కొబ్బరి పంపించినారు. వాటిని ఇచ్చుకుంటూ కూడా గ్రామ గ్రామానికి వస్తాం. మున్సిపాలిటీలో కూడా మన యువకుడు మున్సిపల్ మినిస్టర్ గారు 50 కోట్లు ఇస్తా అని చెప్పి 25 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. చక్కగా మన మున్సిపాలిటీలో కూడా సీసీ రోడ్లు వెడల్పు రోడ్లు కూడా చేసుకున్నాం. మరి దాంట్లో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమము మరి తీసుకొని అదేవిధంగా వ్యక్తిగతంగా అయితే పెన్షన్లు వస్తున్నాయో, రైతులకు రుణమాఫీ వస్తున్నదో, ఏదైతే రైతులకు కూడా మరి డబ్బులు వేసే కార్యక్రమం అవుతున్నదో, వీటన్నింటి కూడా తప్పకుండా దగ్గర ఉండి ప్రయాణ నేనే చూసి మన మండల నాయకులు కానీ మన అధికారుల ద్వారా ప్రతి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పేదవారికి అందేటట్టు చూస్తారని చెప్పి కూడా మీ అందరూ కూడా ఆమిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారం చెప్పుకుంటూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.